ప్రభుత్వం ఉంది ఇక్కడ, 10 రూపాయలు మీకు ఇస్తుంది, 100 రూపాయలు మీ దగ్గర నుంచి లాగేస్తుంది. అంటే ఇంకెప్పటికీ మీరు నిరుపేదలుగానే ఉంటారు. మీకు తెలియకుండా 10 రూపాయలు ఇచ్చినప్పుడు 10 రూపాయలు వచ్చిందనుకుంటారు. మళ్ళీ కరెంటు ఛార్జీలు, నిత్యావసర వస్తువులు, పన్నులు, లేకపోతే పెట్రోల్ డీజిల్ ఛార్జీలు అన్ని బాధుడే బాధుడు. మొత్తం ఇంకొక చేత్తో మొత్తం లాగేసే పరిస్థితికి వస్తుంది. నేను ఆలోచించినది కాదు, సంపద ద్వారా వచ్చిన డబ్బులు నిరుపేదలకి 15 రూపాయలు ఇచ్చి, ఆ 15 రూపాయలు 100 రూపాయలు ఎట చేయాలి, 100 రూపాయలు 1000 రూపాయలు ఎట చేయాలి, 1000 10000 ఎట చేయాలి, తద్వారా మీరు కూడా సంపద ఎట్లా అనుభవించాలో చేసి చూపించాలనేది నా యొక్క నినాదం. మీకు అనిపించవచ్చు కష్టపడితే నువ్వు చెప్పేది అంటే నాకు, నేను కూడా చేయగలుగుతాను కదా అని. కాదు, నిన్ను శారీరకంగా కష్టపడమని నేను చెప్పడంలా, ఆరోగ్యం బాగుండాలంటే ఉదయం 1 గంట లేసి వాకింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ వయసులో ఉన్నా ఎంత పెద్దవాళ్ళైనా అది తప్పదు. అంటే బాడీ ఎప్పుడు కూడా శారీరకంగా ఫిట్గా ఉండాలి. ఇంకొక పక్క ఎవరైతే ఎప్పుడూ పనిచేస్తూ ఉంటారో మైండ్తో, మైండ్ అండ్ బాడీ ఫిట్గా ఉంటే మీకు ఏ ఇబ్బందులు ఉండవు, జీవితంలో ఎక్కువ రోజులు బతుకుతారు. ఈ రెండు లేకపోయేడు ఆలోచనలు వస్తూ ఉంటాయి, అక్కడి నుంచి లేనిపోని సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకే ఈ నాలెడ్జ్ ఎకానమీలో, ఆధునీకరణలో ముందుగా ఈ నిమ్మకూరు నుంచే ప్రారంభించి ప్రపంచంతో ఈ నిమ్మకూరును అనుసంధానం చేసి ఈ ఊరిలో ఉండే పిల్లలు ప్రపంచం అంతా పనిచేసి డబ్బులు సంపాదించేదానికి శ్రీకారం చుడతామని చెప్పి నేను మీ అందరికి తెలియజేస్తున్నా. ఆ కార్యక్రమానికి ఈరోజు నాంది పలికాం. ఈరోజు పెద్ద పెద్ద వర్డ్స్ అని నేను మాట్లాడడంలా, ఈరోజు చాలామంది ఎన్ఆర్ఐలు ఉన్నారు, చాలామంది డబ్బులు సంపాదించడం ఉన్నారు. ఈ ఊర్లో ఒకసారి ప్రొఫైల్ చూస్తే మొత్తం 439 కుటుంబాలు, దీంట్లో ఓసీలు 140 కుటుంబాలు, బీసీలు 169, ఎస్సీలు 102, ఎస్టీలు 1 8 మంది, మొత్తం పాపులేషన్ 1818. వివిధ కమ్యూనిటీస్ ఉన్న కమ్మాస్ ఉన్నారు 120 మంది, కాపులు ఉన్నారు 80 మంది, బ్రాహ్మిన్స్ ఉన్నారు 24 మంది, గౌడ ఉన్నారు 240 మంది, కుమ్మరున్నారు 90, చాకలు 40, మంగలు 8, నాయబ్రాహ్మణ్ 4, ఎస్సీ మాల 212, ఎస్టీ ఎరుకల 23, మొత్తం ఓట్లు కూడా 849 ఉన్నాయి. ఇక్కడ వయసు వారిగా కూడా చూస్తే 307 మంది 60 సంవత్సరాలు పైబడినలు ఉన్నారు, 40-60 సంవత్సరాలు 338 ఉన్నారు.